టీడీపీ అంతానికి బీజేపీ పెద్దల పంతం భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పెద్దల ప్రణాళిక వేరుగా ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కవల రాష్ట్రాలే అయినప్పటికీ భిన్నమైన రాజకీయ పోకడలు పోతూ ఉంటాయి ఓటరుగా తీర్పునివ్వడంలో ఏపీ ప్రజలకు తెలంగాణ ప్రజలకు మధ్య భిన్న వైరుధ్యం ఉంది ఏపీ ప్రజలు చదువుకొని కులాలకు ప్రాధాన్యమిస్తూ ఉండేగా తెలంగాణ ప్రజలు చదువుకొని అభివృద్ధికి పట్టం కడతారు రెండు రాష్ట్రాల్లోనూ పాగా వేయాలని భారతీయ జనతా పార్టీ పెద్దలు యోచిస్తున్నారు ఏ రాష్ట్రంలోనైనా వారు ఒకటే సూత్రాన్ని అమలు చేస్తారు అధికార పక్షాన్ని టార్గెట్ చేస్తూనే ప్రతిపక్షంపై గురి పెడతారు కేంద్రంలో అధికారంలో ఉండడం వల్ల కలిగే లాభాలన్నింటినీ క్రోడీకరించుకుని వాటిని ఉపయోగించుకుని విపక్షాన్ని నిర్వీర్యం చేస్తారు బలమైన నేతలుంటేనే పార్టీ విస్తరించగలుగుతుందనే సిద్ధాంతాన్ని నమ్మే బీజేపీ పెద్దలు విపక్షంలోని బలమైన నేతలను బీజేపీలోకి చేర్చుకుంటారు ఇక్కడితో ఆ పార్టీ మొదటి అంకం పూర్తవుతుంది విపక్షం నుంచి ఆ రాష్ట్రంలో అధికార పక్షానికి చేరుకోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉండడం ద్వారా ఉండే అనుకూలతలను ఉపయోగించుకుంటుంటారు ఇందులో వారికి తన మన అనే భేదం ఉండదు ఆ సేతు హిమాచలం కమలం జెండాను రెపరెపలాడించాలన్నదే వారి ఉద్దేశ్యం అవసరమైతే అద్వాని లాంటి నేతలను కూడా ఇంటిలో కూర్చోబెట్టగలరు ఇలా ఆ పార్టీ మూడవ స్థానం నుంచి రెండవ స్థానానికి అక్కడి నుంచి మొదటి స్థానానికి చేరుకుంటుంది ఏపీలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది టీడీపీని బలహీనపరిచి ఆ పార్టీలోని నేతలను తమ పార్టీలోకి తీసుకోవడం ద్వారా ముందుగా విపక్షస్థాయికి చేరుకుంటారు పవన్ కళ్యాణ్ మిత్రపక్షంగా ఉన్నప్పటికీ వేరుగా కార్యక్రమాలు నిర్వహించుకుంటోంది బీజేపీ పార్టీ కరోనా వల్ల తమ మధ్య భౌతిక దూరం పెరిగిందని జనసేనాని స్వయంగా ప్రకటించారు పవన్ను ఖాతరు చేయని బీజేపీ అకస్మాత్తుగా మోడీతో భేటీ అయ్యేలా చూడడం కూడా రాజకీయ కోణమే ఇమిడి ఉంది టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీకి మైనస్ అవుతుంది అలా కాకుండా విడివిడిగా పోటీ చేస్తే వైసీపీకి ప్లస్ అవుతుంది టీడీపీని నిర్వీర్యం చేసి ఆ స్థానంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి జనసేన వెళ్ళి టీడీపీతో కలవడం ఇష్టం లేదు అలా అని వైసీపీ మీద ప్రేమ ఉండదు వారికి రాజకీయ అవసరాలే ముఖ్యం వ్యూహం మార్చుకుంటున్నారని ప్రకటించిన జనసేనని వెళ్ళి చంద్రబాబుతో కలిస్తే టీడీపీ బలహీన పడదు అందుకే పవన్ కళ్యాణ్ను టీడీపీకి దూరంగా ఉంచే ప్రయత్నమే చేస్తారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు గత ఎన్నికలలో తన వల్ల చీలిందని అంతర్గతంగా ఒప్పుకునే పవన్ ఈసారి అటువంటి పరిస్థితి రానివ్వనని బహిరంగంగానే ప్రకటించారు అయితే ఒకవైపు బీజేపీ అవసరాలు మరోవైపు వైసీపీపై తన పోరాటం ఈ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని ఏ నిర్ణయం తీసుకుంటారా అనేది స్పష్టత రావాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పేలా లేదు